జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. మనందరూ కలిసి ఇంతకాలం నీది కృపలు అనే పాట పాడదాం. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని నాళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని నాళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమని దయ్యా, మారిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమని దయ్యా, మారిన నా జీవితం నీదే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, మాస్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేనయ్యా, మాస్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. ఈరోజు అసలు నకిలి అనేది మనం చూద్దాం. ప్రపంచంలో అసలైనది అంటే నిజమైనది అనేది ఉంటేనే దానికి నకిలి అనేది తయారవుతుంది. అసలైనది నిజమైనది అనేది లేనప్పుడు నకిలి అనే ప్రసక్తే ఉండదు. ఈ లోకంలో అసలైన నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టే అనేకమైన నకిలీ దేవుళ్ళు తయారు చేయబడుతున్నారు. అలాగే ఈ లోకంలో అసలైన నిజమైన క్రైస్తవులు విశ్వాసులు బోధకులు ఉన్నారు కాబట్టే నకిలీ క్రైస్తవులు విశ్వాసులు బోధకులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మనకు 1,000 రూపాయల నోట్లు ఉండేవి. ఆ కాలంలో 2,000 రూపాయల నోటు ఉండేది కాదు. కాబట్టి ఆ సమయంలో 1,000 రూపాయల నకిలీ నోట్లు వచ్చేవి కానీ 2,000 రూపాయల నకిలీ నోట్లు ఉండేవి కావు. ఎందుకంటే అసలైంది నిజమైంది లేనప్పుడు నకిలీ కూడా ఉండదు కదా. 2000లో ఓకే, ఆ 2020లో పరిస్థితి వేరేగా ఉంది.
ఇప్పుడు మనకు 1,000 రూపాయల నోట్లు లేవు కాబట్టి వాటికి నకిలీలు తయారు కావు. ఇప్పుడు మనకు 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు నకిలీ 2,000 రూపాయల నోట్లతో ప్రమాదం ఉంది. ఆ విధంగానే మన భారతదేశంలో కానీ వేరే ఏ దేశంలో కానీ అసలైన లేదా నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు లేనప్పుడు నకిలీ వాళ్ళ విషయం మనం ఆలోచించనక్కర్లేదు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా అసలైన నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు ఉన్నారు కాబట్టి నకిలీ క్రైస్తవులు, విశ్వాసులు, బోధకుల విషయమై మనం జాగ్రత్త పడకపోతే మనం దారుణంగా మోసపోతాం. ఇప్పుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథ వాక్యాల నుండి నేర్చుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కూడా తల వంచండి. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఇప్పుడు నీ వాక్యం నేర్చుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ కార్యమాలు జరిగించు తండ్రి. నాయన, మా హృదయాల్లో నువ్వు మాట్లాడు, మమ్మల్ని మార్చు, మమ్మల్ని మలచు, నీ స్వరూపంలోకి మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ డిజైన్లోకి, మా తల్లి కడుపులో పుట్టించినప్పుడు మాకు ఎటువంటి పరిశుద్ధత ఇచ్చావో ఆ పరిశుద్ధతలోకి నాయన, నీ పోలికలోను, నీ స్వరూపంలో మమ్మల్ని సృష్టించుకున్నావు కదా, ఆ పోలికలోకి, ఆ స్వరూపంలోకి మళ్ళీ మమ్మల్ని మార్చి మా ఒరిజినల్ డిజైన్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఈరోజు వాక్యం ద్వారా మేము అసలైన వారుగా, నిజమైన వారంగా మలచబడ్డకు, మార్చబడ్డకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, ఒక్కొక్క వాక్యం మనం చూద్దాం. ముందుగా 23వ కీర్తన. అసలైన నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు ఏమంటారంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అంటే కుదవలేదు అంటారు కదండి. మీరు గమనించారో లేదో, లోకంలో ఉన్న నకిలీ క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు కూడా అలాగే అంటున్నారు. ప్రకటన గ్రంథం 3:14-17 లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు, గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదు అని చెప్పుకొనుచున్నావు. గమనించారా, మరి లవోదికయలోని సంఘం కూడా నాకేమి కొదువు లేదని చెప్తుందట. మరి క్రైస్తవులు, నిజ క్రైస్తవులు చెప్తారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కొదువు లేదు అంటున్నాం. ఎగ్జాక్ట్గా లోకం కూడా దాన్ని డూప్లికేట్ చేస్తుంది. లోకం కూడా డూప్లికేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా నిజ క్రైస్తవులాగా ఉంటారు వాళ్ళు. మనం ఏ పాటలు పాడుతున్నామో వాళ్ళు అదే పాటలు పాడుతున్నారు. మనం ఏ బైబిల్ చదువుతున్నామో వాళ్ళు అదే బైబిల్ చదువుతున్నారు. మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అయితే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు. డూప్లికేట్ లైఫ్ స్టైల్ అది. వాళ్ళు భక్తుల్లా కనిపిస్తున్నారు. అందుకనే తిమోతికి పౌలు రాస్తూ, అంత్య దినంలో అపాయకరమైన కాలము వచ్చిన తెలుసుకునము, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకమలాడువారు, మరి తల్లిదండ్రులకు అవిధేయులు, అజితేంద్రియులు, అలా లిస్ట్ చెప్పుకుంటూ, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. అది అంటే ఇప్పుడు ఒరిజినల్ ఎవరు? నిజమైన భక్తి ఉండేవారు, అంటే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేవారు ఒరిజినల్. అయితే పైకి భక్తి కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తూ 100% అద్భుతమైన క్వాలిటీతో చేస్తూ ఆ భక్తి యొక్క శక్తిని ఎవరైతే వాడుకోరో వాళ్ళు డూప్లికేట్ అన్నమాట. వాళ్ళు లవోదికయ సంఘము, సంఘమే కానీ డూప్లికేట్ అయిపోయారు. ఒకప్పుడు మంచిగా ఉండేవారు, ఇప్పుడు డూప్లికేట్ లాగా తయారయ్యారు. అంటే దాని శక్తి సారం పోగొట్టుకున్నారు. గనుక మోసపోకండి. లాస్ట్ డేస్, అసలేదో నకిలీ ఏదో, నిజమైందేదో అబద్ధమైందేదో
మనం గ్రహించాలి. మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. వేషధారణ క్రైస్తవులుగా, అబద్ధమైన క్రైస్తవులుగా, నకిలీ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కువసేపు నేను వివరించను, మీరు టెక్స్ట్ మీకు పంపిస్తాను, మీరు ధ్యానం చేయండి. తర్వాత ఇంకోటి చూడండి, అసలైన నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు 27:1-3 ఏమంటా చూడండి. 27:1-3, యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు నా దండు దిగినను. నా హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును అని అసలైన భక్తులు మాట్లాడతారు. అసలైన నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు అనేవాళ్ళు ఏమంటారంటే, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, నేను ఏమాత్రము ధైర్యము విడవకుందును అంటున్నారు కదా. సేమ్ నకిలీ క్రైస్తవులు కూడా దాన్ని ఇమిటేట్ చేస్తారు. మరి డూప్లికేట్ వాళ్ళు కూడా అలాగే చెప్తారు. చూడండి, మొదటి తెస్సలోనికి పత్రిక 5:2-3 వాళ్ళు ఏమంటున్నారు. మొదటి తెస్సలోనికి పత్రిక 5:2-3, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దిన వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకలు ఏమంటారు, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటున్నారట. అలాంటి పరిస్థితి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశము తటస్థించడు కనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. ఏమంటారు లోకులు, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. మరి నిజ క్రైస్తవులు అదే అంటారు, నేను నెమ్మదితో పండుకుని నిద్రపోవదును, నేను భయపడను అంటున్నాడు, నా హృదయం భయపడదు అంటున్నాడు నిజమైన క్రైస్తవుడు. మరి నకిలీ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు కూడా అలాగే అంటున్నారు, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకుంటారట. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మ జ్ఞానం లేకపోతే మనం ఈ తేడా తెలుసుకోలేము. దయచేసి, ఒక పాట ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, పరిశుద్ధాత్మను కోరుము జీవమా అనే పాట. మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత దయచేసి ఆ పాట పాడండి. ఒకవేళ ఆ పాట రాగం తెలియతే కనీసం మాటలైనా చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం లేకపోతే మనం ఏది నకిలీయో ఏది నిజమైందో గమనించలేము. పరిశుద్ధాత్ముడు ఉంటే మనకు ముందే చెప్పేస్తాడు. నిజంగా చెప్తానండి, అక్కడ ఎవరో కింద మెట్లు ఎక్కువ వస్తున్నప్పుడే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తాడంట, జాగ్రత్త, ఆ వ్యక్తి విషయంలో ఎక్కువ మాట్లాడొద్దు అని ముందే చెప్తాడన్నమాట పరిశుద్ధాత్ముడు. అసలు నకిలీకి మధ్య తేడా పరిశుద్ధాత్మ చూపిస్తాడు. గనుక దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకం మీరు సంపాదించుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందండి. అంటే ఏదో భాషల్లో మాట్లాడడం కాదు, పరిశుద్ధాత్మ శక్తి అనమాట. అన్య భాషల్లో మాట్లాడడం అనేది ఒక చిన్న సూచన తప్ప అది నిజంగా పూర్తిగా అదే కాదు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండేటప్పుడు ఒక వ్యక్తి శక్తివంతంగా జీవిస్తాడు. ఒక వ్యక్తి అసలుకి నకిలీకి మధ్యలో తేడా తెలుసుకునే వివేచన వరం కలిగి ఉంటాడనమాట. ఆ వివేచన పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు. తర్వాత మూడో విషయం, 16:8 మూడో విషయం అంటే 16:8 మరి అసలైన నిజమైన క్రైస్తవులు ఏమంటారంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏమంటున్నాను, మనం కదల్చబడను. ఈరోజు మరి మనందరం కూడా ఈ విశ్వాసంతో ఉన్నాం. ఒక భయంకరమైన తుఫాన్, కరోనా అనే తుఫాన్ సుడిగుండం మన చుట్టూ తిరుగుతూ ఉంది. మన హుదూ తుఫాన్ రాడుదనమాట అది. అయితే మనం ఏమంటాం, మేము కదల్చబడం. ఎట్టి పరిస్థితులు మేము కదల్చబడం, దేవుడితో ఉన్నాం, దేవుడు మాతో ఉన్నాడు. ఆ ధైర్యంతో కదా, ఒకవేళ మనకు ఆ ధైర్యం లేకపోతే ఈరోజు ఏమయ్యేది, ఇంత ధైర్యంగా కూర్చుండేవాళ్ళమా, ఏడుస్తూ ఉండేవాళ్ళం అన్ని కట్టేసుకొని. కానీ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం అంటున్నాం, నేను కదల్చబడను. అది ఆ విశ్వాసం మనందరిలో ఉండి తీరాలి. దేవుళ్ళో ఆ ధైర్యం, ఆ భరోసా మనకు ఉండాలి. మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చెప్తాను, మన ఇంటి పక్కనే ఒక కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటే
దయచేసి మీరు భయపడకండి, ఇదే మాట చెప్పండి, నేను కదల్చబడను, ఏ అపాయము నా గుడారంకు రాదు, నా ప్రక్క 1,000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూడా అపాయం నా యొక్కకు రాదు అని మీరు చెప్పాలి. కనుక ఆ భరోసా, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ అనేవి మన జీవితంలో ఉంటేనే మనం అసలైన నిజమైన క్రైస్తవం. ఓకే, అయితే నకిలీ వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారే, చూడండి 2 నుండి 6 వచనాలు చూడండి. దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరించురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుదురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించరు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములు అనుకుందరు. ఎవరింతకీ వీళ్ళు దుష్టులు, డూప్లికేట్స్ అన్నమాట. మనం మన విశ్వాసము కర్తయు, దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ మనం ఏమంటున్నాం, నేను కదల్చబడినట్టున్నా. అయితే డూప్లికేట్ ఒరిజినల్ కాని వాడు, నకిలీ వాళ్ళు అంటారు మేము కదల్చబడం అంటున్నారు, అబద్ధం. వాళ్ళు అబద్ధపు స్టేట్మెంట్ అన్నమాట. దయచేసి మోసపోకండి. ఎవరైనా సరే నేను నాస్తికుండండి, నేను దేనికి భయపడనండి అంటారు కదా. నాస్తికులు కూడా అదే మాట అంటారు, నేను నాస్తికుడు, దేవుడు లేదు, దేవుడు లేడు, దెయ్యము లేదండి, భయపడ్డాడు. అది ఆ స్టేట్మెంట్ అబద్ధం. అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు తెలుస్తున్నప్పుడు నిజంగా భయం ఉందో లేదో. కనుక క్రైస్తవుడు ప్రాణం మీదకి వచ్చిన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంకు భయపడిన అంటాడు. ఎందుకంటే ప్రాణం పోతున్న పరిస్థితిలో ప్రభువే కనిపిస్తాడు, పరలోక రాజ్యం కనిపిస్తుంది, దేవదూతలు కనిపిస్తారు. మరి లాజర్ చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు, దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు కదా. కాబట్టి నిజమైన క్రైస్తవుడు నిజంగా మరణిస్తే ఆ మరణపు టైంలో పరలోక రాజ్యం ఓపెన్ అవుద్ది. స్టెఫన్ రాళ్ళు వేసుకుంటూ చంపినప్పుడు స్టెఫన్ కి పరలోక రాజ్యం ఓపెన్ అయి కనిపించింది, యేసు క్రీస్తు తండ్రి కృపాశ్రయం నిలబడి ఉండడం కనిపించింది. నిజమైన క్రైస్తవుడు చనిపోయేటప్పుడు పరలోక రాజ్యం, మహిమ, యేసు క్రీస్తు, దేవదూతలు అన్ని మనకి కనబడడం వల్ల మనం చాలా ధైర్యంగా ఉంటాం. అయితే చూసారా, లోకంలో దుష్టులు అంటున్నారు మేము కదల్చబడినాం అంటున్నారు, కానీ వాళ్ళ మరణం సమయంలో భయంకరమైన పరిస్థితి వాళ్ళకి. కాబట్టి డూప్లికేట్ ని చూసి కంగారు పడకండి. యేసు ప్రభు నమ్ముకోని వాడు కూడా ఇలాంటి జరిగించకుండా మాట చెప్తాడు. యేసు ప్రభు రక్షణ ఎరగని వాడు కూడా, అసలు నిజమైన క్రైస్తవ్యం లేనివాడు కూడా చాలా భరోసాతో ధైర్యంతో కూడా మాట చెప్తారనుకోండి, కంగారు పడకండి. అది డూప్లికేట్ మాత్రం మీరు తెలుసుకోండి. వారికి మీరు సువార్త చెప్పాలి, వారిని మీరు ప్రభువులోకి నడిపించాలి, వారికి ఆ నకిలీ నుండి అసలు ఏంటో తెలియజెప్పాలన్నమాట. ఓకే, ఇక 4వ చూడండి, మొదటి సమయాల గ్రంథం 17:19-21 వచనం చదువుతాను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరిను ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయము అని అరుచుచు యుద్ధమునకు సాగుచుండేది. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను, ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండేది. ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి, ఒకటి ఇస్రాయేల్ టీము, ఒకడేమో ఫిలిస్తీయులు. అయితే ఇస్రాయేల్ ఏమంటారు, జయం 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 అంటారు. ఫిలిస్తీయులు ఏమంటారు, జయం 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 అంటారు. ఇద్దరు ఒకటే అంటారు. అయితే దావీదు వచ్చేటప్పుడు వచ్చినంత వరకు ఇస్రాయేల్కి ఒక విషయం జ్ఞాపకం రాలే. దావీదు అంటే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడా మమ్మల్ని జయించేదా. సున్నతి లేని వాడు అంటే దేవునితో కనెక్షన్ లేనివాడు అనమాట. ఇది దావీదు చెప్తాడు, దేవునితో కనెక్షన్ ఉన్న ఇశ్రాయేలు మేము, ఈ ఫిలిస్తీయులు దేవునితో కనెక్షన్ లేని వారని చెప్తాడు. గనుక అసలైన వాళ్ళు కూడా జయం జయం అంటారు, డూప్లికేట్ వాళ్ళు కూడా జయం జయం అంటారు.
మరి ఏ జయం నిలబడుతుంది? అసలైన వాళ్ళు చెప్పిన జయమే చివరికి నిలుస్తుంది అన్నమాట. మనం రోజు యేసు రక్తం జయమని చెప్తాం, మరి వేషధారణ క్రైస్తవుడు కూడా యేసు రక్తం జయమని చెప్తాడు, వాడు అదే చెప్తాడు, మనం అదే చెప్తాం. కనుక ఇతరులను చూసి మోసపోకుండా ఉండేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం మనకు తెలుసు ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది యేసు రక్తం జయం చెప్పినోడా ప్రతి ఒక్కడు అసలైన క్రైస్తవుడు కాడు. వాడి నోటి మాటలను బట్టి, వాడి ప్రవర్తన బట్టి, వాడి ఫలం బట్టి వాడు అసలైనడో మంచోడో తెలుసుకుంటూ ఉంటాడు, అబద్ధి కూడా తెలుసుకుంటాడు. ప్రభు చెప్తాడుగా వారి ఫలమును బట్టి అది చెడ్డ చెట్టో మంచి చెట్టో మనం తెలుసుకుంటాం. కనుక మనం మోసపోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. అయితే నకిలీ క్రైస్తవులు కూడా వాళ్ళు ఫిలిస్తీన్లు కూడా ఏమంటారు, జయము జయము అరుస్తూ యుద్ధం సాగుతున్నారు. ఫిలిస్తీన్లు కూడా అక్కడ ఎదుర్కొన్నారు, కానీ చివరికి ఏం జరిగింది, ఫిలిస్తీన్లు పారిపోయారు, గోలియాతు హతమార్చబడ్డాడు, దావీదు ఇస్రాయేల్కు జయం తెచ్చాడు. గనుక మనం అసలైన క్రైస్తవులుగా నిజమైన క్రైస్తవులుగా మనం నిలిచి ఉండడానికి మనం మనం జాగ్రత్త పడదాం. ఇక ఐదో విషయం చూడండి, మత్తయి సువార్త 10:16 ఇలా ఉంది, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, గనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపుటులనై ఉండు. మనం ఏం చేయాలండి, గొర్రెల్లాగా ఉన్నాం మనం, మనం గొర్రెలమే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. బహుశా ఒకప్పుడు మనం తోడేళ్లాగా ఉండేవాళ్ళమేమో, కానీ మనం యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడగబడిన వారమే, గొర్రెలుగా మార్చబడ్డాం, యేసుక్రీస్తు రూపం పోలికలోకి మార్చబడుతున్నాం. అయితే ప్రభు మనల్ని ఎక్కడ పంపిస్తున్నాడు, తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాడు. అయితే ఆ తోడేళ్ళు తోడేళ్లా కనబడవట. చూడండి ప్రభు చెప్తున్న మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గమనించారా, వాళ్ళు కూడా గొర్రెలా కనిపిస్తారు, లోపల కనపడలేదు, లోపల ఉండేది కనబడదు కదండి, బయటికి ఎలా ఉన్నారు, గొర్రె చర్మం వేసుకున్నారట. మనం గొర్రెలము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా గొర్రెలా కనిపిస్తారు. ఒకవేళ వాళ్ళు మనం పక్క పక్కన ఉంటే మనము నిజమైన వారమని, వాళ్ళు నకిలీ వాళ్ళని ఎవరు పోల్చుకోలేరు. కాబట్టి జాగ్రత్త, వాళ్ళు తోడేళ్ళు, వాళ్ళు గొర్రె చర్మం మాత్రం వేసుకున్నారు, వాళ్ళు మాస్క్ వేసుకున్నారు, గొర్రె మాస్క్ వేసుకున్నారు, ఫేస్ మాస్క్ వేసుకున్నారు. కాబట్టి జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు దొరికిపోతావు, తోడేళ్ల మధ్యకు నువ్వు వెళుతున్నావు. జాగ్రత్త, వాళ్ళు గొర్రె చర్మాలు వేసుకున్నారు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళని నీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 24:11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మత్తయి సువార్త 24:24 అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచేది. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, నమ్మకండి, అద్భుతాలు చూసి మోసపోకండి. అబద్ధ క్రైస్తవుల, అబద్ధ ప్రవక్తలు వాళ్ళు అద్భుతాలు చూపించి లోబరుచుకుంటారు. వాళ్ళు ఎవరో అద్భుతాలు చూపించినంత మాత్రాన అది నిజం కాదు. ప్రభువే చెప్తున్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని అంటే నిజమైన క్రైస్తవుల్ని, అసలైన క్రైస్తవుల్ని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరుస్తారు. వాళ్ళు వెంటనే ఎరకండి. ఈ రోజుల్లో చాలా మంది ప్రవక్తలు మరి కరోనా వైరస్ కోసం ఇంతకు ముందే చెప్పారు, వాళ్ళు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ఓ ఇక యూట్యూబ్లో అవే వెతుకుతూ కూర్చో, ఆ పుస్తకాలు చదువుతున్నాం. అసలు బైబిల్ చెప్పింది కదా, 6,000 సంవత్సరాల కింద బైబిల్ చెప్పింది, అది నమ్మం. బైబిల్ ఎంత చెప్తున్నా బైబిల్ మనకు గొప్పగా అనిపించదు, కానీ ఎవరో ఏదో చెప్పారట అది నెరవేరిపోయిందట అది గొప్పగా అనిపిస్తుంది. ఎంత మూర్ఖులం మనం, మన ముందున్న బైబిల్ నమ్మం కానీ ఇంకా మిగతావన్నీ నమ్ముతా, అదే మనకున్న బలహీనత అనమాట. కాబట్టి జాగ్రత్త, గొర్రె చర్మాలు వేసుకొని తోడేళ్ళ ఆట వాళ్ళు వస్తారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు అబద్ధ క్రీస్తులు, క్రీస్తులాగే అనిపిస్తారు వాళ్ళు. కానీ జాగ్రత్త, మనలా మనం పోల్చుకోలేం వాళ్ళ సంగతి, మనం కనిపెట్టలేము. ఈ మధ్య చైనా బియ్యం అని, చైనా గుడ్లని, ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు మనం చూస్తున్నాం కదండి. అయితే
ఎవరో జోక్ చెప్పారు, చైనా వాడు అన్ని డూప్లికేట్ తయారు చేసాడు, కరోనా వైరస్ మాత్రం పక్క వరుసలు దింపాడు అన్నాడు. అన్ని నాశనం ఇది మాత్రం భలే చాలా క్వాలిటీతో దింపాడు రా బాబు అంటున్నాడు. అంటే అంత వరుసలుగా అనిపిస్తా అన్నమాట. జాగ్రత్త, మనం మోసపోకుండా ఉండాలి. మన జీవితాలు యేసుక్రీస్తు నామములో భద్రపరచబడ్డాయి. మొదటి యోహాను పత్రిక 4:1 వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు, కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించమని దేవుడు చెప్పాడు. పరీక్షించకపోతే నీ తప్పు. పరీక్ష నువ్వేమనుకుంటావు, అమ్మో బైబిల్ పట్టుకున్నాడు కదా మనం అనుమానిస్తే తప్పేమో, అమ్మో చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు కదా అనుమానిస్తే తప్పేమో, అమ్మో ఇంత చక్కని వాక్యం చెప్తున్నాడు కదా అనుమానిస్తే తప్పేమో, అమ్మో అతను ప్రార్థన చేస్తే అద్భుతాలు కూడా జరిగాయి అనుమానిస్తే తప్పేమో అనుకుంటున్నా. నో నో నో, బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎలా పరీక్షిస్తాం? నీకు వాక్యం రాబోతే నీకే నా దగ్గర ఒక వస్తువు ఉంది, దీన్ని కొలవాలంటే నాకు ఒక స్కేల్ ఉండాలి, ఆ స్కేల్ పెట్టుకొని నేను చూసినప్పుడు కొలుస్తాను. గమనించండి, మొదటి యోహాను పత్రికలో చూస్తున్నాం, ఇప్పుడు నా దగ్గర ఒక స్కేల్ ఉంది, ఈ స్కేల్తో నేను కొలిచినప్పుడు ఓకే ఇది ఒక స్కేల్, ఈ స్కేల్తో కొలుస్తాను, కొలిచినప్పుడు ఇది ఎంత పొడుగు ఉంది నాకు అర్థం అవుతుంది. అంటే ఒకదాని కొలవంటే స్టాండర్డ్ స్కేల్ అంటే ఉండాలి కదా, ఆ స్టాండర్డ్ స్కేల్ నీ దగ్గర ఉంటేనే కదా అది అబద్ధమో నిజమో తెలుస్తుంది. మనకి ఆ స్టాండర్డ్ స్కేల్ ఏంటంటే యేసుక్రీస్తే, బైబిలే, పరిశుద్ధ గ్రంథం మన స్టాండర్డ్ స్కేల్. కనుక నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం గురించిన జ్ఞానం లేకపోతే, వాక్యం గురించిన అవగాహన నీకు లేకపోతే, నువ్వు అసలు ఏంటో నకిలీ ఏంటో తెలుసుకోలేవు. కనుక అందరినీ నమ్మకూడదు. ఈ రోజులు అద్భుతాలు చేసినా నమ్మకూడదండి, ఆశ్చర్యకార్యాలు చేసినా నమ్మకూడదు, దర్శనాలు చూపి చెప్పినా నమ్మకూడదు, జరిగిపోయినవి జరుగుతున్నవి జరగబోయేవి అన్ని చెప్పేసినా నమ్మకూడదు. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనే మంచివాడు అని ఎవరు చెప్తారో వాళ్ళని మాత్రమే మనం నమ్మాలి, ఇంకెవరిని నమ్మకండి. దయచేసి ఇంకా చివరి రోజులకు వచ్చాం, చాలా మంది అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యకార్యాలు చేస్తారు, అంత మాత్రం మీరు నమ్మకండి. మీరు బైబిల్ మాత్రం బాగా తెలుసుకుని ఉండాలని కోరుతున్నాను. సరే మరికొన్ని విషయాలు చదువుకుని ముగిస్తాం. ఇక ఆరో విషయం, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మరి ఎఫ్సి పత్రిక 5:7-9 గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడి. ఎవరంటే అంత ఎఫ్సి పత్రిక 5:7 అంత 1-6 చదివితే అలాంటి వారు ఎవరో మీకు తెలుస్తుంది. మీరు పూర్వమందు చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పాడు, అపొస్తలుడైన పౌలు కూడా చెప్తారు మనం వెలుగు. అయితే నకిలీ క్రైస్తవులు కూడా వాళ్ళు కూడా వెలుగుగా కనిపిస్తారట. 2 కొరింథీ 11:14 చూడండి, 2 కొరింథీ 11:14 ఏముందంటే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకున్నాడు, ఇది ఆశ్చర్యం కాదు. మనం అందరం వెలుగు కదండి, ఒక క్రైస్తవుడు వెలుగు, సాతాను కూడా వెలుగుగా కనిపింపజేయగలడు, వాడు కూడా వెలుగు అనిపిస్తారు. మీరు కంగారు పడకండి. ఎవరు యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అంటారో, యేసుక్రీస్తుకే మహిమ కలగాలంటారో, నేను మహిమ ఘనతకు పాత్రుని కాదు, నాకు మొక్కకండి, నా పాదాలు మొక్కకండి, దేవుడికే మొక్కండి అంటారో, వాడే నిజమైన క్రైస్తవులు, నిజమైన సేవకుడు. నేను మంచి వాక్యం చెప్తాను, నా పాదాలకు మొక్కండి, నేను అద్భుతాలు చేస్తాను, నా పాదాలకు మొక్కండి, నేను దీవిస్తానంటే వాడు అబద్ధ ప్రవక్తలు. గమనించండి, ఇప్పుడు ఘనత కోరుకునేవారు, గొప్పతనం కోరుకునేవారు, వాళ్ళు దేవుని ఘనపరచరు. ఆ దేవుని ఘనత అనే శాలములు వాళ్ళు కప్పుకుంటారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తులు. వాళ్ళు వెలుగుగా కనిపిస్తారు, వాళ్ళ ముఖంలో కూడా చక్కగా వెలుగు అనిపిస్తుంది మీకు, కానీ అది వెలుగు కాదు. సాతాను కూడా వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. మీకు వాళ్ళు పెద్ద దేవదూతలా కనిపించవచ్చు. జాగ్రత్త, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామాన్ని ఘనపరచిన వాడు, తన్ను తాను ఘనపరచుకునేవాడు, వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు. ఇప్పుడు ఎలాగా మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకుని ఉండాలి, దేవుని శక్తితో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, మనం నిజమైన క్రైస్తవుతో సహవాసంలో ఉండాలి,
అప్పుడు మాత్రమే నకిలీ క్రైస్తవు నుంచి, నకిలీ భక్తుల నుండి, నకిలీ అపోస్తల నుండి, నకిలీ ప్రవక్తల నుండి మనం మనల్ని మనం కాపాడుకుంటాం. అయితే ఒక విషయం, అసలైన నిజమైన క్రైస్తవులకి ఏం ప్రతిఫలం ఉంటుంది, లాస్ట్లో ఏం జరుగుతుంది, మరి నకిలీ క్రైస్తవులకి, నకిలీ బోధకులకి లాస్ట్లో ఏమవుతుంది, ఆ విషయం మనం వాక్యం చూద్దాం. ఒకసారి గమనించండి, మత్తయి సువార్త 13:24-30 చదువుతాను. ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పాను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనం విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ప్రభు ఆ యజమాని చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వాళ్ళతో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుండడం నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతను, వద్దు, గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమను పెరగించలేమో, కాబట్టి కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎరగనీయుడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగంటతో చెప్పుదును. గురుగులు గోధుమలు రెండు ఒకలాగా ఉంటాయి, రెండు కలిసి పెరగలేమండి. ఓకే, లెట్ దెమ్ గ్రో ఇన్ ద చర్చ్, లెట్ దెమ్ గ్రో ఇన్ ద బైబిల్ కాలేజ్, లెట్ దెమ్ గ్రో ఇన్ ద మాస్, కానీ లాస్ట్లో ఏం చేస్తానంటే గురుగుల్ని ముందుగా కూర్చి అగ్నిలో పడేస్తాను, గోధుమల్ని నా కొట్టులో చేస్తా. అంటే అసలైన నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, బోధకులు, ప్రవక్తలు దేవుని రాజ్యంలో నిత్య జీవితాన్ని సంపాదించుకుంటారు. డూప్లికేట్ వారు, నకిలీ విశ్వాసులు, నకిలీ క్రైస్తవులు, నకిలీ ప్రవక్తలు, వేషధారణ అబద్ధ క్రైస్తవులు, నిజ క్రైస్తవులు లేని వారు, క్రీస్తు కనెక్షన్ లేని వారు, వారు అగ్నిలో పడవేయబడతారు. అంతవరకు ఇద్దరు కలిసే ఎదుగుతుంటారు. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు కలిసే వెళ్ళారు కదండి. అలాగే గురుగులు, గోధుమ లాంటి మనుషులు కలిసే ఉంటారు. గురుగులు గోధుమ ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉంటాయన్నమాట, మనం పోల్చుకోలేము. మరి కొన్నిసార్లు మనకు కూడా చాలా వస్తువులు ఒకలా కనిపించి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. అలాగే ఈ లోకంలో కూడా క్రైస్తవుడికి, అబద్ధ క్రైస్తవుడికి కొంచెం తేడా కనిపించదు అన్నమాట. కానీ లాస్ట్ డే దేవుడు విడదీస్తాడు. లాస్ట్ డే తీర్పులో అసలైన వారు నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటారు. మరి డూప్లికేట్ వేషధారణలతో ఉండేవారు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. కనుక ఈరోజు మనం నిర్ణయం చేసుకుందాం, మనం అసలైన జీవితం జీవిద్దామా, నకిలీ జీవితం జీవిద్దామా. బయటికి క్రైస్తవులాగా కనబడుతూ సంఘంలోను సమాజంలోను మేము యేసుప్రభు బిడ్డలము, మాకు యేసుప్రభు తోడున్నాడని పెద్దగా చెబుతూ వెనక రహస్యంగా సైతాన్ సేవ చేస్తారా? అది ఎంత భయంకరం! సైతాన్ గారు చేయిస్తారా? మీకు అవసరం వచ్చినప్పుడు సైతాన్ గారు తోడు తెచ్చుకుంటారా? మీరు సైతాన్ గారి హెల్ప్ తీసుకుంటారా? సైతాన్ గారి హెల్ప్ తీసుకుని మీరు దేవునితో, దేవుని బిడ్డలు ఎలాగవుతారు? మీరు మీకు 365 రోజుల్లో 364 రోజులేమో దేవుడు సాయం తీసుకుంటారు కదా, ఒక రోజు మాత్రం సైతాన్ గారు సాయం తీసుకుంటారు. ఎవరో రౌడీని తెచ్చుకుంటారన్నమాట, ఎవడో ఒక అబద్ధికుడు తెచ్చుకుంటారు మీ సపోర్ట్కి, మిమ్మల్ని మీకు న్యాయం తీర్చడానికో లేకపోతే మిమ్మల్ని అడగడానికో. అది కాదు, మనం 366 రోజులు కూడా ప్రతిరోజు దేవుని సహాయమే తీసుకోవాలి. దయ్యం సహాయం ఒక నిమిషం కూడా తీసుకోకూడదు. సాతాను సహాయం ఎప్పుడు అడగకూడదు. మనం నిజమైన క్రైస్తవు అయితే పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం. 100% 99.999% కాదండి, 100%. మరి ఒక మంచి భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు 50th వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. 50th వెడ్డింగ్ యానివర్సరీలో ఆ భర్త మంచి సాక్ష్యం చెప్పాడు, చాలా బాగా మంచి సాక్ష్యం చెప్పాడు. ఇగో 50 సంవత్సరాలు మరి భార్య, నా భార్య ఎంతో విధేయురాలుగా ఉంది, నా భార్య నన్ను ఎంతో ప్రేమించింది, నన్ను నాకెంతో సపోర్ట్గా నిలిచింది అంటూ ఈ భర్త చాలా సాక్ష్యం చెప్పాడు. అందరూ చప్పుడు కొట్టారు. అయితే భార్య కూడా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. మరి 50 సంవత్సరాల పాటు మేమిద్దరం అంతా చాలా అన్యోన్యంగా ఉన్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ 50 సంవత్సరాల్లో కేవలం
ఒక్కరోజు మాత్రమే ఇంకొక వ్యక్తితో నేను బతికానంది, మొత్తం సాక్ష్యంతో పోయినట్టే లేదు కదండి. ఆవిడ చెప్తూ 50 సంవత్సరాల్లో 49 సంవత్సరాల 11 నెలల 30 రోజులు నా భక్తితో నేను పరిశుద్ధంగా ఉన్నాను, కానీ ఒక్కరోజు ఇంకొక వ్యక్తితో నేను పడుకున్నానంటే పరిశుద్ధం ఉన్నట్ట పోయినట్ట పోయింది. యేసు క్రీస్తు బిడ్డలు అలా ఉండకూడదు. 100% పరిశుద్ధత, 100% నిక్కంగా ఉండాలి. ఒక్క పాయింట్ మనం తగ్గినా అది అసలు కాదు, అది నకిలీయే. కనుక అది ఎవరు చేయగలరు? మనం అయితే చేయలేమండి. మనం అసాధ్యం, మనం బలహీనులు, నిస్సహాయులం. పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే, దేవుని వాక్యాన్ని గుండెలకు హత్తుకుంటే అప్పుడు మనం నిజ క్రైస్తవులుగా ఆయన చేతిలో బ్రతుకుతాం. కనుక ఈ రాత్రి మరి మనం ఒక కమిట్మెంట్ తీసుకుందాం, మనం ప్రభుత్వం మాట్లాడదాం. పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞత అండి. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా దాదాపు 45-50 కుటుంబాలని చేర్చి అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము అసలైన నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయి. నకిలీ క్రైస్తవు నుంచి, మరి మోసపుచ్చే క్రైస్తవు నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా. మేము ఆ తేడా తెలుసుకునేటట్టుగా సహాయం దయచేయి. పరిశుద్ధాత్మ జ్ఞానం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మ మాకు దయచేయి. దైవ వాక్యం గురించిన అనుభవం మాకు దయచేసి ఈ ఆఖరి రోజుల్లో నాయనా మేము మోసపోకున్నట్లు సహాయం చేతండి. సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసేవారు కూడా ఉన్నారు నాయన, వారు నిన్ను గనపరచుతండి, తమను తాము గనపరచుకుంటారు. అలాంటి వారిని మేము కనిపెట్టి వారికి దూరంగా ఉండడానికి సహాయం తెచ్చే. ఎవరైతే పాద నమస్కారాలు కోరుకుంటారో, ఎవరైతే ఘనత కోరుకుంటారో, ఎవరైతే గొప్పతనం కోరుకుంటారో, వారిని శత్రువులుగా ఎంచి వారిని మేము దూరంగా ఉండడానికి సహాయం చేతండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసి మాని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఇవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడైంది వర్ధిల్ల చేయునుగాక. మరికి వందనాలు. మరి కింద కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, జీవజలములు, జీవజలములు.